హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే ఈరోజు మన వీడియోలో శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో అయిపోతుంది కదండి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తాము అలాగే ఈ కార్తీక మాసంలో చివరి రో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యముని జరుపుకుంటాం కదా డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక మాసం ముగుస్తుంది ఈ కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటాము అందరమును పోలిపాడ్యమి తెల్లారుజామున ప్రతి ఒక్కరు నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేస్తారు అలాగే అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీప దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందండి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజు చేసే పూజకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డొప్పల్లో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదల్లేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వెలిగించాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు ఉదయం పద పదకొండు గంటలకు తిది ఏర్పడింది అలాగే డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమి ఉంటుందండి డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకొని ముందుగా ఇంట్లో శివుని పూజను చేసుకోవాలి పోలిపాడ్యమి రోజున బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకుంటే చాలా మంచిది ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుడిని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు పాడ్యమి రోజున ముప్పై ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని పూజించినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుందండి ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మన పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం బెల్లం ముక్కను కానీ అలాగే వడపప్పును కానీ బియ్యంతో తయారు చేసిన ప్రసాదాన్ని కానీ నివేదించవచ్చు చివరగా శివునికి హారతిచ్చి శివునికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఈ విధంగా పోలిపాడ్యం రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుంది శివుని అనుగ్రహం కూడా మనపై ఇప్పుడు ఉంటుంది ఈ పోలిపాడ్యం రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కు తిరిగి సూర్యుడికి నమస్కారం చేస్తూ మనం దీపం వదలాలి తర్వాత ఒక అరటి డప్పును తీసుకొని అరటిలో డొప్పలో డను దైవంగా మనం భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డబ్బను పూలతో అలంకరించి తర్వాత మూడు లేదా ఐదు ఒత్తులను పువ్వు ఒత్తులను తీసుకుని వాటిని ఆవు నెయ్యితో ఆవు నెయ్యిలో ముంచి ఆ ఒత్తులను అరటి డప్పల్లో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులు వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను మన చేతితో పట్టుకుని మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వదిలేయాలండి ఇలా చేయడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయట ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలొచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్కను ముందు ఒక పెద్ద పల్ పెద్ద పల్లెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణ్యాలు వేసి అరటి రూపాల్లో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపై చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తిరిగిన ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా పూలు పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదుల ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మనం చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పుణ్యంతో పాటు శివుని అనుగ్రహం కూడా మనపై ఎప్పుడూ ఉంటుంది మన కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది అలాగే ఈ పోలిపాఠ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కుమ్ముల మధ్య శివుణ్ణి దర్శించి నంది చెవిలో మనం ఏ కోరికలను చెప్పుకుంటా ఆ కోరికలు నేరుగా శివుని పాదాలు చెంతకు చేరుతాయట ముఖ్యంగా ఈ పోలిపాడ్యం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుందట శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యం రోజున నీటితో కానీ ఆవుపాలతో కానీ శివునికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండి మనకి ఎటువంటి కష్టాలు లేకుండా జీవితం అంతా ఏ మా బాధలు ఏమీ లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తాము అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయట ఈ విధంగా నాడు దీపాలు వదిలినవారు ఖచ్చితంగా పోలిపాడ్యము కథను వినాలి పోలిపాడ్యం రోజు నది నదికి వెళ్ళి దీపాలు వదలలేని వాళ్ళు తులసి కోట దగ్గర కూడా ఇలా పసుపు రాసుకొని బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని స్టీల్ బేసిన్ కానీ స్టీల్ పళ్ళెం కానీ అలాగే ఇత్తడిదైన పర్వాలేదు చక్కగా పళ్ళాన్ని అలంకరించుకొని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పువ్వులు వేసుకొని అక్షింతలు వేసుకొని అరటి డొప్పల్లో దీపం వెలిగించుకోవాలి దీపం ఇలా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు తులసి కోట దగ్గర కూడా వీలు కాకపోతే ఇంట్లో కూడా దేవుడి గది దగ్గర ఇలా చేసుకొని మనం దీపాలు ఇంట్లోనే చక్కగా వదులుకోవచ్చు ఏదైనా పోలిపాఠ్యం రోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుని అభిషేకం చేసుకున్న తర్వాత ధ్వజస్తంభం దగ్గర కూడా మనం మూడు వందల అరవై అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఇంకా మంచిది ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఇంట్లో కూడా ఎలా చేసుకోవచ్చండి అరటి డొప్పలు లేకపోతే కొబ్బరి చెప్పల్లో కూడా దీపారాధన చేస్తారు కదా అలా కూడా ట్రై చేయొచ్చండి నేనైతే అరటి డొప్పలతో చూపించాను అలాగే ముప్పై ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు ఒక్కొక్క ప్రాంతం బట్టి అక్కడ ఎలా చేస్తారో అలా కూడా చేసుకోవచ్చండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓం నమ శివాయ